హాయ్ వ్యూయర్స్, వినాయక చవితి పర్వదినాన్ని అందరూ చక్కగా జరుపుకొని ఉంటారు. అయితే ఈరోజు నైటు చంద్రుడు కనుక కనిపిస్తే అమ్మో నీలాపనిందులు పాలవుతాం, అమ్మో కష్టాలు వస్తాయి, ఈ భయాలు కొంతమందికి ఉన్నాయి. అయితే కథ మనకు తెలిసిందే, ఈయన భాద్రపద శుద్ధ చవితి నాడు ఈయనకి చక్కగా కుడుములు ఉండ్రాళ్ళు బోల్డని పిండి వంటలు పెడతాం, అవి చక్కగా తినేసి అలానే కైలాసానికి వస్తున్న మూమెంట్లో శివుడి తల మీద ఉన్నటువంటి చంద్రుడు ఇతన్ని చూసి నవ్వటం, వినాయకుడిని చూసి నవ్వటం, దాంతో కోపం పట్టుకోలేక ఆవేశంలో గబకన ముందుకు ఉరకబోయిన సమయంలోనూ చంద్రుని కొడదామనుకున్న సమయంలో గబకన పాపం పొట్ట పగిలి ఉండలన్నీ బయటకు వచ్చేసి ఆయన స్పృహదే పడిపోవటం ఇలా జరగటం. ఇమీడియట్గా పార్వతీదేవి అది చూసి, చంద్రుడు నువ్వు వల్ల ఇదంతా జరిగింది, నిన్ను ఈరోజు ఎవరైనా చూస్తే వాళ్ళు నీలాపనిందులు పాలవుతారని చెప్పి గట్టిగా చెప్పించటం. ఆ తర్వాత భూలోకంలో కొంతమంది ఋషులు యజ్ఞయాగాదులు ఎవరు నిర్వహిస్తుంటే అదే సమయంలో కొంతమంది స్త్రీలు బయటికి వెళ్ళే ఆకాశంలో చంద్రుని చూడటం, వారు ఈ అగ్నిదేవుడు వాళ్ళు నీలాపనిందులు పాలవటం, ఆ తర్వాత వీళ్ళంతా కలిసి బ్రహ్మదేవుడిని వెళ్ళి వేడుకోవటం, ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చేసి వినాయకుడికి మరల ప్రాణప్రతిష్ఠ చేయటం, అప్పుడు పార్వతీదేవిని అమ్మ ఇలా కాదు శాపం అలా పెడితే ఎలా ఏంటి అంటే, లేదట్టయితే ఒకటి చంద్రుని చూడకుండా ఉండాలి, లేదంటే ఇదిగో ఈ శ్లోకం చదివితే సరిపోయింది అని చెప్పేసి ఆమె అనటం. ఇవన్నీ కథ అంటే శాస్త్రీయ పరంగా చూస్తున్నప్పుడు ఈ కథ, బట్ సైంటిఫిక్గా ఇంకోటి ఉంది. ఈ సైంటిఫిక్గా చెప్తుంది ఏంటంటే, సైంటిస్టులు ఈరోజు భూమి, సూర్యుడు, చంద్రుడు డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటారట. అటువంటి ఈ సమయాన చంద్రుడి యొక్క కాంతి ఉంది కదా నైట్ టైము, ఆ చంద్రుడిని చూడటం కావచ్చు, చంద్రుడి యొక్క కాంతి కావచ్చు, ఏదైతే ఉందో అది మన బాడీలో కనుక వెళ్తే కొంచెం సైకలాజికల్గా మనం డిస్టర్బ్గా ఫీల్ అవుతూ ఉంటాం, దానివల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే దీనిని మరికొంతమంది ఏమంటున్నారు, అదేం లేదు అయ్యే బాబు, బోల్డ్ ఎంతమంది రోజు చూస్తలేదు ఏంటి, బ్రహ్మాండం చంద్రుని చూస్తున్నారు బాగానే ఉన్నారు, ఈ భాద్రపద శుద్ధ చవితి నాడైనా సరే ఏ చిన్న ఇబ్బంది కూడా ఏముండదు, హ్యాపీగా చూడండి చెప్పి కొంతమంది అంటున్నారు. సైంటిఫిక్గానే అయ్యా ఇదంతా కూడా నిరూపితమైంది, ఆ రోజు చంద్రుని చూడకపోవటమే మంచిది అని చెప్పేసి మరికొంతమంది అంటారు. అరే మీ సైంటిఫిక్ ఇది పక్కన పెట్టండి, ఆ నాస్తికులది పక్కన పెట్టండి, చక్కగా కథలో క్లియర్గా ఉంది కదా చంద్రుని చూడొద్దని చెప్పేసి మేము అది ఫాలో అవుతుంది ఇంక మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా మనకు అందుతున్న సమాచారం మేరకు నేను ఇప్పుడు మీకు అందించాను. కథను నమ్మితే కథను నమ్మండి, ఏది మన పురాణితిహాసంలో ఉన్నటువంటి కథ, లేదు సైంటిఫిక్ నమ్మితే అది నమ్మండి, లేదు మాకేం కాదు బాబు మీ బ్రహ్మాండం మామూలుగానే ఉంటుంటే మామూలుగా ఉండండి, బట్ పర్టికులర్గా ఏదో చూడాలి కాబట్టి మేము చూస్తాం, ఎంతసేపటి మేము చూస్తాం అని ఆవేలో మాత్రం చూస్తూ కూర్చోకండి. మామూలుగా ఈ పని మీరు చేసుకుంటా ఉండండి, ఎవరు కనిపిస్తే దట్స్ ఇట్, చూసి వదిలేండి అంతే, అందుకని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు.